తెలిసిందే, మీరు మంచి క్యారెక్టర్ అయితేనే, మంచి సినిమా అయితేనే యాక్సెప్ట్ చేస్తారు అన్నది. ఆ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఆడియన్స్లో ఉంది కాబట్టి. సో మీరే లీడ్ రోల్గా చేస్తున్నారని అనుకున్నప్పుడు మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గానే ఉంటారు, మంచి కథ అయితేనే చేస్తారన్న నమ్మకం ఉంది. సో ఈ కథను ఎందుకు అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను దేనికోసం అయితే కష్టపడి చాలా సినిమాలకి నో చెప్పడం చాలా కష్టం, ఐ నో, చాలా సినిమాలకి నో చెప్పడం జరిగింది. ఆ రకంగానే వెరీ కాన్షియస్లీ ఐ హావ్ బీన్ టేకింగ్ స్టెప్స్. సో కమింగ్ ఫ్రమ్ అ హోస్ట్ అట్లా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, దట్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ లైక్ దాట్. సో మెయిన్ లీడ్ అనే సినిమా నాకు కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, రైట్ ఆఫ్ ద క్షణం వస్తూనే ఉన్నాయి. కానీ నాకు అంత నమ్మకం లేకుండే నా మీద, నాకు ఐ డెంట్ హ్యావ్ దట్ ఐ కెన్ పుల్ ఆఫ్ అన్ ఎంటైర్ ఫిల్మ్ ఓకే లీడ్ రోల్లో. అలా క్యారెక్టర్స్ అనే ఫిల్మ్స్లో ఏంటి, మన కాల్షీట్ టైంకి వచ్చామా చేసామా వెళ్ళిపోయామా, మెయిన్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందనే జంకు నాకు ముందు నుంచి ఉంది. కానీ ఈ సినిమా చేసినప్పుడు ప్రాక్టికల్ గా తెలుస్తుంది. తెలుస్తుంది ద వర్డిక్ట్ విల్ బి అవుట్. నో ఎక్స్ట్రా ప్రెషర్ ఉందా బాగా? మోర్ దెన్ ఫర్ మీ, నాకు నా టీమ్ కోసం ఉంది. ఓకే, బికాస్ కాస్ట్ అండ్ క్రూ లో ఎవరైనా చిల్ అవుట్ గా ఉన్నారంటే నేనే. Somehow, I think I demand that pamper or something. Oh, no. నేను నన్ను చాలా ప్యాంపర్ చేశాను, దట్ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్, అటెండెడ్ టు మీ ఆన్ ఎవ్రీథింగ్. అంటే ఒక ఒక ఇన్ఫెంట్ ఇంట్లో ఏదైనా కుక్క కావాలి అంటే ఎలా వస్తుంది ఆ రేంజ్లో నాకు ఇప్పుడు, బికాజ్ ఇట్స్ అ జర్నీ కథనం. అంటే నరేషన్ నుంచి ఇప్పటి వరకు క్వైట్ సమ్ టైమ్, ఇట్స్ బీన్ 8 to 10 months, అండ్ ఇట్స్ నాట్ ఈజీ నన్ను హ్యాండిల్ చే. మీరే చెప్పుకుంటున్నారు హ్యాండిల్ చేయడం కష్టం. ఎవరన్నా నాతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే, ఒకవేళ నేను వాళ్ళే ఉండి వాళ్ళు నేనే ఉంటే, నేను అలా ఫేస్ చేస్తే ఎలా ఉండేది అనుకుంటే నాకు నా మీద బాగా కోపం వచ్చింది. ఏంటిది నాకు అర్థం కాలేదు. బేసిక్ గా ఏంటంటే మీకు ఇప్పుడు రావట్లేదు కోపం, అంటే ఎప్పుడన్నా ఇఫ్ దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్, ఎప్పుడన్నా ఏదన్నా దానికి అగ్రీ చేసుకోలేకపోతే ఎందుకు వీళ్ళు ఒప్పుకోవట్లేదు, సరే నేను వాళ్ళయి ఉంటే, నేను వేరే ఎవరో అయి ఉంటే నాకు ఎలా అనిపించేదని చూస్తే ఈ పిల్లని పెంచుదా అని అలా అనిపించే. చాలా సార్లు అనిపించిందా నిజమా? పాపం రాజేష్ గారు అని విషయాన్ని, అంటే అదేమంటారంటే మీరు నాకు ఒక విషయం చెప్పారు, నేను యాస్టీజ్ ఇలాగే పోస్ట్ చేయలేను. అవును అవును, నేను దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తా. మీ వర్షన్ మీరు చెప్తారు, మీ మీద కోపం ఉంటే మసాలా, మీరు మీద కోపం లేకుండా ఒక ఒక ప్రేమ ఉందనుకోండి దాన్ని ఇంకా మంచిగా తీసుకుని వెళ్తారు, తను దాన్ని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వేరేలా తీసుకెళ్తారు. అలా నా భయం ఏంటంటే తన కోపం వచ్చినా లేకపోతే ఏమొచ్చినా తప్పని అనేస్తుంది. అది అనేయడం ఏంటంటే నేను విన్నాను మర్చిపోవడం కాదు, అది వాట్సాప్లో పెట్టేస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని దీన్ని ఇలా ఫార్వర్డ్ చేయకూడదు. తను అడుగుతున్న ఆన్సర్కి క్వశ్చన్, తను అడుగుతున్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ కావాలి, అది నేను ఇవ్వలేను. డైరెక్టర్ ఇవ్వగలదు, లేకపోతే ఏ క్రాఫ్ట్ గురించి అడిగిందో వాళ్ళే ఇవ్వగలరు. కానీ వాళ్ళకి నమ్మకం ఎలా కలుగుతుంది, ఇది ధన కాదు అనస్తి అడుగుతుందని నా వాయిస్ పెట్టలేడు, బికాజ్ నేను టపటపా అని అంటే మీ వాయిస్ మెసేజ్ చూస్తే అనసూయ ఒక ఇంటర్వ్యూ, ఒక టెక్స్ట్ అంటే తను ధన్నాతో మాట్లాడుతుంది అనే విషయం బాగా క్లారిటీ కాబట్టి తను తింటూ ఒక 5 నిమిషాలు పాజులు ఉంటాయి దాంట్లో, మనం వినలేదు ధన బికాస్ నేను గుర్తుపెట్టుకుంటున్నా, గుర్తుపెట్టుకోవడానికి నాకు